WMB ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఈ మాసం చాలా ఉత్సాహంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎక్కువగా ఉపాధి అవకాశాలు కానీ అలాగే ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారికి ఈ వివాహ విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం అది ఉంది. అంటే గతంలో మీరు ఏదైనా వివాహ సంబంధాన్ని చూసి అది ఆగిపోయి ఉన్నా అలాగే గతంలో అనుకుని కొంతకాలం పాటు వాయిదా పడి ఉన్నా అటువంటి విషయాల్లో ఈ మాసం ఒక కొలిక్కి వచ్చి ఈ వివాహ విషయంలో ఒక నిశ్చయానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ విధంగా వీళ్ళు ప్రయత్నం చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంస్థల నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ సరైనటువంటి ప్రోత్సాహం ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వారు ఎక్కువగా పొందుతారు. అలాగే కొంతవరకు ఈ రాశి వారు కుటుంబానికి దూరంగా ఉండవలసిన అవకాశం ఎక్కువగా అనుకూలంగా ఉంది. అయితే ఏంటంటే తృతీయ స్థానంలో శని సంచారం అన్నది ఈ రాశి వారికి చాలా ఉత్సాహకరంగా ఉందంటే వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు చాలా విజయవంతంగా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాయి. అలాగే ఈ వృత్తిలో చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అయితే చాలా సందర్భాల్లో ఈ మాసం వీళ్ళకి ఏమవుతుందంటే మీరు అనుకున్న మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఫలితం కాకుండా అనూహ్యంగా మీకు వేరే సోర్స్ ద్వారా ఇంకొక అవకాశం వచ్చి మీరు ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ కార్యక్రమం అయిపోతుంటుంది. మధ్యలో వచ్చినటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టి తద్వారా మీరు దాన్ని పట్టుకొని ముందుకెళ్తుంటారు. అంటే అది ఉద్యోగ మార్పు అవ్వచ్చు, అలాగే వివాహ విషయంలో కూడా మీరు ఏదో ఒక సంబంధం కోసం ఆలోచిస్తూ ఉంటారు. అనుకోకుండా ఇంకో కొత్త వివాహ సంబంధం వచ్చి అది సెటిల్ అయ్యి అది వివాహం దాకా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు ఈ మాసం ఈ వృశ్చిక రాశి వారు కంపల్సరీగా చూస్తారు. అలాగే ఉద్యోగ సంబంధం విషయాల్లో కంపల్సరీగా ఈ నెలాఖరులో కొంత మార్పు కనబడుతుంది. అంటే అది ఉద్యోగస్తులు అయితే పర్మనెంట్ ఉద్యోగస్తులు అయితే అది ట్రాన్స్ఫర్లు కానీ అలాగే మరి ఉద్యోగ ప్రయత్నం కొరకు చేసేవాళ్ళు కానీ అలాగే చిన్న చిన్న టెంపరీ ఉద్యోగస్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అనుకోకుండా ఈ ఉద్యోగం మాని వేరే ఉద్యోగం మారడం కానీ అంతా కూడా ఈ నెల 20వ తారీఖు తర్వాత కంపల్సరీగా ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ ఈ రాశి వారికి 100కి 100 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. అష్టమ స్థానంలో రాహు సంచారం కొంత చేసే ప్రయత్నాల్లో కొంత ఇబ్బంది, అనుకోని అవమానాలు, అలాగే మీకు ప్రోత్సాహంగా మీరు ఎవరినైతే బాగా నమ్మి వాళ్ళు ఈ పని మీకు 100కి 100 రూపాయలు చేసి పెడతారు, వీడి వల్ల మనకు ఖచ్చితంగా ఈ పని జరుగుతుంది అని ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు అనుకోకుండా మీకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళు ద్వారా మీరు కొంతవరకు ధనాన్ని కానీ మీ యొక్క కాలాన్ని కానీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అందువలన అతిగా ఈ రాశి వారు ఎవరు కూడా ఈ మాసంలో ఎవరిని నమ్మొద్దు. మీకు సొంత కార్యక్రమాలు ఏమన్నా మీ పనులు ఏమైనా ఉంటే అది మీకు మీరే ప్రయత్నం చేసుకోండి. ఇతరులపై ఆధారపడటం వల్ల కానీ లేదంటే ధనాన్ని లంచంగా ఇచ్చి కానీ వేరే ద్వారా ఇచ్చి కానీ మీ కార్యక్రమాలు పూర్తి చేసుకుందాం అనుకుంటే మాత్రం తిరిగి మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంతవరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏంటంటే మీకు కొంతవరకు మాతృ సంబంధించిన వర్గీయులతో అంటే మీకు తల్లిదండ్రుల బంధువులతో చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ సహాయ సహకారం చాలా వరకు లభిస్తాయి. అలాగే మీరు ఈ నెలలో ప్రయత్నం చేస్తే స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది. అది మీరు కొంత ధనం అప్పు చేయడం ద్వారా అంటే లేదంటే బ్యాంక్ రుణం ద్వారా కానీ ఇతరుల నుంచి అప్పు చేయడం వల్ల కానీ కొంత స్థిరాస్తి మీరు పొందుతారు. ఎందుకంటే అది మీరు ఎంతోకాలంగా ఎవరైతే గృహం సొంత గృహం కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళకి ఈ నెలలో ప్రయత్నం చేయడం వల్ల మీరు అనుకున్న దానికన్నా తొందరగానే ఈ మీకు సొంత గృహం కానీ ఒక స్థలం కానీ ఏర్పడే అవకాశం ఉంది. కొంత ప్రయత్నం చేయండి, చాలా వరకు బాగుంటుంది. అలాగే ఏంటంటే కొంతవరకు మరి ఈ పోటీ పరీక్షలో ఎవరైతే ఎదురు చూస్తున్నారంటే కొంత ఉన్నత విద్య కొరకు విద్యార్థులు కానీ అలాగే క్రీడాకారులు కానీ అలాగే వేరే ఉద్యోగం కొరకు టెస్టులు రాసేవాడు కానీ కొంత జాగ్రత్తగా కష్టపడి రాయవలసి ఉంటుంది. చాలా సునాయాసంగా ఫలితం పొందామని మాత్రం అనుకోవద్దు. కష్టమే మీకు ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ నెలలో మీకు విద్యా సంబంధించిన విషయాల్లో కానీ పోటీ సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు అపశృతి కొంత మైనస్ కనబడుతుంది. కాబట్టి చాలా గట్టి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు ఫలితం సాధిస్తారు. ఇంకా ఉత్తమమైన మంచి ఫలితాలు రావాలంటే ఈ రాశి వారు ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం ద్వారా, ప్రతి ఆదివారం సూర్యభగవాన్ని దర్శించడం వల్ల, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మీ యొక్క ఫలితాల్ని ఎక్కువగా పొందుతారు. స్వస్తి.